హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్ లో షార్ట్ ట్రిక్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో కనుక చూసే ముందు నా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ లో షార్ట్ ట్రిక్స్ నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, ఇది దీని తర్వాత వీడియో. మీరు ఆ వీడియోని చూడండి, చూసిన తర్వాత మరలా ఈ వీడియోని కూడా చూడండి, అలా చూస్తే మీకు అర్థమయ్యే అవకాశం ఉన్నది. చూడండి, మల్టిప్లికేషన్ చేసే విధానంలో ఫస్ట్ కనుక చూస్తే మనం ఏంటంటే ఫస్ట్ కొన్ని రూల్స్ చూస్తే మనకు ఇప్పుడు దేంతోటి గుణించడం వల్ల మనం షార్ట్ ట్రిక్స్ నేర్చుకోవచ్చు అనేది మనం చూస్తే, 9 స్క్వేర్ 9 క్యూబ్ సంబంధించిన, అంటే 9 to the 4 ఆఫ్ n కు సంబంధించిన అంకెలతోటి కనుక మనం గుణిస్తే మనకు ఫలితం ఏమొస్తుందో దాన్ని షార్ట్ లో మనం నేర్చుకుందాం. అయితే చూడండి, ఫస్ట్ చూస్తే మనకు 238 × 9 కనుక చేసామనుకోండి, దీన్ని గుణించడం కొంచెం కష్టం అవుతుంది, కానీ మనం దీన్ని ఈజీ మెథడ్ లో కనుక చూస్తే 238 ముందు 0 చేర్చాలి, తర్వాత 238 తీసివేయాలి. అలా తీసివేస్తే మనకు 10 × 8 = 2, 7 × 3 పోతే 4, 1, ఇది ఇలా ఆన్సర్ వస్తుంది మనకు, అంటే ఈజీగా చేసే విధానం అనమాట. మరి 0 చేర్చి మళ్ళీ సేమ్ 238 తీసేయడం ఎందుకు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు సపోజ్ 238 × 10 చేసామనుకోండి, 238 × 9 చేసామనుకోండి, 9 అంటే 10 - 1. దీన్ని కనుక చేస్తే 238 × 10 - 238 × 1 అంటే 238. అంటే ఇక్కడ చూడండి, 238 10 తోటి గుణించాలి, ఈ 238 1 తోటి గుణించాలి, అలా గుణించి తీసాడు, అంటే ఇదే కదా మనం చేసింది, కాబట్టి దీన్ని డైరెక్ట్ చేసాం. ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి, దీన్ని అమలు చేయండి, ఈ విధంగా మనం మొదటి లెక్కను చేయొచ్చు. అదే విధంగా రెండోది కనుక చూస్తే సేమ్ 238 × 81, దీని కనుక మనం ఒకసారి చూస్తే 238 × 9 స్క్వేర్ అంటే చూడండి 9 × 9 వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని చేయాలి 238 → 0 చేర్చి 238 తీసివేయాలి. తీసివేస్తే మనకేమొస్తుంది, ఇంతకుముందు చేసినట్టు 2142 × మరలా 9 కదా, మరలా 9 చేస్తే మళ్ళీ 2142 × కాకుండా మనం ఇక్కడ ఏం చేయాలి, 0 పెట్టేసి 2142 మనం తీసివేయాలి. చూడండి, మనం ఎలా చెప్పాం, 2 స్టెప్లు, 9 స్క్వేర్ ఉంటే ఇప్పుడు 9 ఘాతం 1 ఉంటేనే 1 స్టెప్లో అయిపోతుంది, 9 స్క్వేర్ ఉంటే 2 స్టెప్లో మనం చేసేయాలి. అలా చేసినప్పుడు ఇక్కడ 8 వస్తుంది, 11 నుంచి 4 పోతే 7 వస్తుంది, 3 నుంచి 1 పోతే 2 వస్తుంది, తర్వాత మరలా 11 నుంచి 2 పోతే 9. ఈ విధంగా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనకు 9 × 9 స్క్వేర్ × 9 క్యూ ఇలా 9 ఘాతం n తోటి మనం సింపుల్ షార్ట్ ట్రిక్ లో మనం ఎలా చేయొచ్చు అంటే ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. అదే విధముగా చూడండి, మరొక లెక్క ఏంటంటే లాస్ట్ లో ఒక అంకెకు లాస్ట్ లో 9 ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి, లాస్ట్ లో 9 ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి అనేది మనం మూడో లెక్కను ఒకసారి చూస్తే, 287 × 19 దీన్ని ఎలా చేయొచ్చు అంటే, 287 ఇది 19 కాబట్టి 287 × 0 చేయొచ్చు, లేకుంటే 287 → 0. ఈ విధంగా 2 గుణించాలి 2 కూడాలి, 5740 వస్తుంది. ఈ 5740 నుంచి మనం ఎంత తీసేయాలంటే 287 తీసేయాలి. 5740 నుంచి మనకు మనం 287 తీసేయాలి.
తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 3 వస్తుంది ఇక్కడ. తర్వాత 13 నుంచి 8 పోతే 5, తర్వాత 6 నుంచి 2 పోతే 4, 54, 53 ఆన్సర్ వస్తుంది. ఇది మనం 3వ లెక్క చేసే విధానం. తర్వాత చూస్తే మనం 4వ లెక్క కనుక చూస్తే 346 ఇంటూ 29. దీనిని మనం ఎలా చేయాలి అంటే 346 ముందు 0 చేర్చి, ఇది 29 అంటే 30కి దగ్గరకు ఉంటుంది కాబట్టి 3 తోటి గుణించాలి, లేకుంటే 3 సార్లు కూడాలి. మరి ఇక్కడ కూడా 2 తోటి గుణించాలి, లేకుంటే ఇలా కూడాలి, ఎందుకంటే 19 20కి దగ్గరగా ఉంది కాబట్టి 2 తోటి కూడాలి. ఇక్కడ 29 3కు దగ్గర ఉన్నది, 3 సార్లు చేయాలి. సో చేస్తే మనకు 3 6 18, 3 4 12, 1 13, 3 9 10, 1380. ఆ తర్వాత మనం ఏం తీసేయాలి, 346ను తీసేయాలి. తీసేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 10 నుంచి 6 పోతే 4, తర్వాత 7 నుంచి 4 పోతే 3, 0 0, 1034 వస్తుంది. సో ఈ విధముగా మనం సింపుల్ ట్రిక్లను మనం నేర్చుకోవచ్చు. మనం ఏం చేసామంటే దీనికి మనం ఏం చేసాము, 0 చేర్పించేసి మళ్ళా సేమ్ ఇదే అంకెని తీసేస్తే మనకు 9 వచ్చేసింది. దీన్ని 2 స్టెప్లలో చేసాం. 81 ని 9² అనుకొని ఫస్ట్ ఒకసారి 0 చేసి అదే అంకెని తీసేసిన తర్వాత వచ్చిన దాన్ని మళ్ళా 0 చేర్పించేసి, 0 చేసేసి మళ్ళీ ఇదే ఇక్కడ అంకెని తీసేయాలి. తీసేస్తే మనకి ఇది వచ్చింది. సో ఇది 2వ ట్రిక్. తర్వాత 3వ లెక్కకి ఏం చేసినాం, 19 కదా, దీని 19 అంటే ఇది 20కి దగ్గరగా ఉంటుంది కాబట్టి దీన్ని 2 సార్లు దీన్ని 0 ముందు చేర్చి 2 తోటి గుణించాలి. గుణించిన తర్వాత వచ్చిన దాన్ని 287 తీసేయాలి. ఇక్కడ 3వ దానికి ఏం చేసాం, 30కి ఇది 30కి అరౌండ్ 30కి దగ్గర ఉంటుంది కాబట్టి 3 సార్లు గుణించాలి. గుణించిన తర్వాత వచ్చిన దాన్ని 346 తోటి తీసేయాలి. ఈ విధంగా మనం చేయడం వల్ల మనకు కొంచెం ఈజీ పద్ధతిలో, ఫాస్టెస్ట్ పద్ధతిలో మనం ఈ విధానాన్ని నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.